క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది, వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. సర్వాధికారి మనకు తోడేంటి నడిపిస్తున్న ఇమానుయేల్ దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే స్వేచ్ఛ ఫౌండేషన్ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రార్థన మందిరం యొక్క సంఘ విశ్వాసులను, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి అభిమానులు, స్నేహితులు, స్నేహితురాశులు, ఆత్మీయ ప్రియులు, మీకందరికీ ప్రభువులందు శుభము, సంతోషము, సమాధానము ప్రభు ద్వారా కలుగుదాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భంలో దేవుని సందేశం వినున్నాం. ఒక ప్రాముఖ్యమైన సమయానికి మనం రాబోతున్నాం కనుక ప్రభు యొక్క పుట్టుక పురుషుకుని ప్రభు యేసుక్రీస్తు వారు 2018 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పరలోకముండి అనగా దేవి నుండి భూమికి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి ప్రచురించడానికి, మానవాళి అశాంతితో కూడిన ప్రతి యొక్క మానవ జీవితానికి శాంతి సమాధానాన్ని ప్రభు ద్వారా కలగాలని, దేశమంతా కూడా సుభిక్షంగాను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను దేశం యొక్క రాజ్య పరిపాలన దేవుని యొక్క జ్ఞానంతో నిలుపుకున్నట్టుగా భూమి మీద ప్రతి కుటుంబాలు ప్రభు యొక్క ఆశీర్వాదకరమైన దీవెనతో ముడునట్టుగా ఈ యొక్క చరణముల గురించి ప్రచురిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక క్రిస్మస్ సంతోషము ప్రతి కుటుంబంలో కలుగునుగాక, ప్రతి జీవితానికి సమాధానం కలుగునుగాక. క్రిస్మస్ అనగా మానవ జీవితంలోనికి సమాధానము, సంతోషము, ఆనందం. క్రిస్మస్ అనగా జీవితంలో ఉన్నటువంటి నిరాశ విసులభంగా నలిగిపోతున్న వారికి సంతోషాన్ని, మంచి మార్గాన్ని చూపించగలిగేటువంటి ఒక మార్గమే క్రీస్తుతో కూడినటువంటి క్రిస్మస్. ఆ క్రిస్మస్ నీ జీవితంలో, నీ కుటుంబంలోకి ఆనందం వెనజల్లడానికే ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి పంపబడ్డాడు. ఇదే మీ అందరికీ తెలియపరచబడేటువంటిది. ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏమనగా, దావీదు పట్టణమందు 7 లోకరక్షకులు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదే మీకు ఒక ఆనవాలు. ఆయన ఒక పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల పాకలో పెట్టబడి ఉండను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవదూతులందరూ కలిసి ఆయన స్తుతిస్తున్నారు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమలు, ఆది ముష్ఠులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక అని వారు పలుకుచు ఉండగా అది వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతున్నది. ఈరోజు దేవుని సందేశాన్ని వింటున్న దేవుని యొక్క శుభాలు లేక క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మీ యొక్క లైఫ్ ద్వారా ప్రతి ఒక్కరికి మేమందరూ తెలియచేస్తున్నాను. ఈ స్వేచ్ఛ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు సంఘం తరపున ప్రతి కుటుంబాలకు ప్రభు సమాధానం కలుగునుగాక, ప్రభు యొక్క దీవులు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు తండ్రైన దేవుని ప్రేమని కుమారుడు యేసుక్రీస్తు వారి కృపలు పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మీకు మీ కుటుంబములను సదాకాలం తోడుగా ఉండను గాక. ఎక్కడ చేద్దాం
చిన్నపిల్లలు సంతిస్తే పిల్లలు వారి కుటుంబంలో కుటుంబ ప్రాంతం పెట్టుకుంటున్నప్పుడు వారి ఇంట్లో హాస్పిటల్ చేసుకున్న ఈరోజు ఆఫీస్ కానుగా దాచి పెట్టిన కానుక 1000 రూపీస్ అయింది. ఆ 1000 రూపీస్కి కేక్ ప్రాబ్లం అయింది. ఏమిటిగా వారి పిల్లలు ప్రతిరోజు వారిలో ప్రేర్ చేసుకున్నారు వారి కుటుంబంలో. అప్పుడు మీరందరూ పాస్టర్లు రాదు. అప్పుడు వారి మమ్మీ మా ప్రాంతాలు అన్నారు, అమ్మ కానుక వల్ల వారిలో కనుమూసుకోవాలంటే కానుక ఉంటారు. ప్రతిరోజు వచ్చిన కానుకే ఈ కేక్ డొనేషన్ ఈ పిల్లల యొక్క ఆసక్తిని ప్రతి కుటుంబాల పిల్లల రాగా రాబో దినాల్లో ప్రయోజనకరమైనటువంటి సో సేవ్ చేయాలి. ప్రతి మనీ మీకు ఇచ్చినటువంటి పాకెట్ మనీ సేవ్ చేసి పేద ప్రజల కొరకు కొంత మనం డొనేషన్ చేసే పిల్లలుగా మనం తయారవ్వాలి పేద ప్రజలకు. కనుక సంఘంలో అలాంటి ఆలోచనలు మరి కలిగిస్తూ పిల్లలను పెంచుతున్నటువంటి దేవుడి గారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా హల్లెలూయా. అలాగే సంఘానికి ప్రముఖులుగా ఉన్నటువంటి వారి సమక్షంలో యేసుక్రీస్తు యొక్క జన్మ యొక్క సందర్భంగా కేక్ కట్ చేయడానికి సిద్ధపడుతున్నాం. ప్రార్థన చేస్తారు. అలాగే మనం వచ్చిన సమావేశాలు కేక్ కట్ చేయబోతున్నారు కనుక నేను ప్రార్థన చేస్తాను. మహాగురుగా ప్రియులైన తండ్రి, ఈ ప్రియదాసులు అందరూ ప్రభా ఇదిగో మీ జన్మలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కేక్ కట్ చేయించండి, ఆశీర్వదించండి. మేమందరూ ఆయన సమకాలీనులుగా అనగా మీ పనిలో అందరూ సమానత్వము అందరూ మీ పనిలో మేము బాధ్యతగా మీ కృప ఐక్యతను చేయించవచ్చు. ఈ కార్యక్రమాన్ని మా తోడుగా ఉపయోగించి ప్రతి హృదయాల్లో శాంతి సమాధానం సంతోషం కలిగించు ప్రార్థించి వేడుకుంటున్నాను. ఇష్టపూర్తి చేస్తున్నాము మీ కుటుంబంలో ఎప్పుడు దేవుడు సమాధానకరంగా సంతోషకరంగా
ఈ వ్యాపారం ఉద్యోగాలు దేవుడు ఆశీర్వదించినట్లుగా ఒక శాంతిగా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పిల్లలకు సిద్ధపరిచినటువంటి వస్త్రాలు, వారికి చేసిన సత్కార్యాన్ని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి ఉద్యోగాన్ని ఆశీర్వదించండి. విజయ్ కుమార్ గారు, సునీత మేడం, వారి పిల్లలు మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా ప్రభువా తండ్రి. అలాగే పేరు చదువుతున్నాను, వాళ్ళు మాట్లాడండి. జాన్ వెస్లీ, జాన్ వెస్లీ, ఓకే చూడమ్మా. అవును, పట్టుకోమా, చిన్న పట్టుకోమా. యశ్వదా చూడమ్మా, వచ్చాయి, ఇటు వచ్చాయి, అది కింద పడింది చూడు, ఇటు చూడు పాప. ఓకే చూడు పాప, ఇటు చూడు, ఇద్దరు ఇద్దరు ఇచ్చుడు పాప, ఓయ్ పాప ఇచ్చుడుమా, వచ్చేసి వచ్చేసారు. మా ఇటు చూడమ్మా, ఏమ్మా ఏమ్మా, మా ఇటు పట్టుకొని చూడు, సరే వచ్చేసాయి వచ్చేసాయి. సరిగా
మాట్లాడతారా? సరే వద్దు. చెప్పండి. చెప్పండి. నూతన సంవత్సరం శుభాకాంక్షలు.